మురళీ బారవ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది వాస్తవానికి ఆవిడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా వార్తల్లో నిలిచిన సందర్భాలు చాలా తక్కువ నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఈవిడ తెగ వైరల్ అవుతుంది రూపాలి బిజినెస్ ఉమెన్ కాబట్టి ఏదో పెద్ద గణకార్యం చేశారు అనుకుంటే పొరబాటే ఇంతకీ ఈవిడ ఇంత వైరల్ అవడానికి చేసిన పనేంటో చెప్తే షాక్ అవుతారు అదే ఆశీష్ విద్యార్థినిని పెళ్లి చేసుకోవడమే చూసిన వాళ్ళంతా మళ్ళీ పెళ్లి సీన్ రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు అసలు ఆవిడ ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఏంటి లెట్స్ వాచ్ ప్రేమకు పెళ్లికి వయసుతో సంబంధం లేదని ఇప్పటికే చాలా మంది నిరూపించారు సినిమా తారలు చాలా మంది లేట్ వయసులో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు కూడా ఇక ఆశీష్ విద్యార్థినిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు ఆయన ఎన్నో సినిమాల ద్వారా మనకు సుపరిచితుడు అయితే తాజాగా 60 ఏళ్ల వయసులో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అటు నార్త్ ఇండస్ట్రీ ఇటు సౌత్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది అసాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను కోల్కతా క్లబ్లో ఆశీష్ విద్యార్థి పెళ్లాడారు అయితే ప్రస్తుతం ఈ రూపాలి బారువ ఎవరు ఏం చేస్తుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది రూపాలి బారువ 50 ఏళ్ల వ్యాపారవేత్త రూపాలి బారువ గౌహతికి చెందిన మహిళ ఈమెకు కోల్కతాలోని ఒక ఫ్యాషన్ స్టోర్ ఉన్నట్లుగా తెలుస్తోంది 1973 లో జన్మించిన రూపాలి గౌహతిలోని సెయింట్ మేరీస్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు ఇక గౌహతిలోని కాటన్ విశ్వవిద్యాలయం నుంచి ఆంథ్రోపాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది రూపాలి గౌహతి విశ్వవిద్యాలయం నుంచి ఆంథ్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందింది ఇక ఆమె ప్రస్తుతం కోల్కతాలో తన సొంత ఫ్యాషన్ కంపెనీని నడుపుతోంది ఇక రూపాలి గతంలో డాక్టర్ అయిన మితం బరూఫ్ను వివాహం చేసుకుంది ఆ సమయంలో ఆమె విదేశాల్లో సెటిల్ అయ్యారు రూపాలి మితం దంపతులకు ఒక కుమార్తె ఉంది ఇక రూపాలి తన మొదటి భర్త మరణం తర్వాత విదేశాల నుంచి భారతదేశానికి మారింది ఇక ఇప్పుడు ఆశీష్ విద్యార్థినిని వివాహం ఆడి హాట్ టాపిక్ గా మారారు ఇక తాజాగా పెళ్లి చేసుకున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు